భక్తులకు స్వాగతం. అయ్యప్ప స్వామి ఆలయం అన్ని ఆలయాల కన్నా భిన్నంగా ఉంటుంది. మూల విరాట్టుగా కొలువు తీరే స్వామి 18 మెట్ల మీద కొలువు తీరి ఉంటాడు. ఆ 18 మెట్ల వెనుక దాగిన మర్మాలేంటో ఈరోజు తెలుసుకుందాము. 1వ మెట్టు కామం. ఈ మెట్టుకు అధిదేవత గీతామాత. ఈ మెట్టు ఎక్కడం ద్వారా గత జన్మలో చేసిన పాపపుణ్య కర్మల విచక్షణ జ్ఞానం కలిగి మనిషి మానసికంగా శుద్ధి పొందుతాడు. 2వ మెట్టు క్రోధం. ఈ మెట్టుకు అధిదేవత గంగాదేవి. ఈ మెట్టును స్పర్శించడం వలన మనిషికి తాను దేహాన్ని కాదు పరిశుద్ధాత్మను అనే జ్ఞానం కలుగుతుంది. 3వ మెట్టు లోభం. ఈ మెట్టుకు అధిదేవత గాయత్రీమాత. ఈ మెట్టును స్పర్శించడం వలన మనిషికి పిశాచత్వం నశించి ఉత్తమ గతులు కలుగుతాయి. 4వ మెట్టు మోహం. ఈ మెట్టుకు అధిదేవత సీతాదేవి. ఈ మెట్టు జ్ఞానయోగానికి ప్రతీక. 5వ మెట్టు మతం. ఈ మెట్టుకు అధిదేవత సత్యవతీమాత. ఈ మెట్టు కర్మసన్యాస యోగానికి ప్రతీక. 4, 5వ మెట్లను స్పర్శిస్తే గృహములో ఉన్న పశుపక్ష్యాదుల పాపాలు సైతం నశించి ఉత్తమ గతులు కలుగుతాయి. 6వ మెట్టు మాత్సర్యం. ఈ మెట్టుకు అధిదేవత సరస్వతీదేవి. ఈ మెట్టు స్పర్శ వలన విష్ణు సాయుధ్యం సమస్త దానఫలం కలుగుతుంది. 7వ మెట్టు డంభం. ఈ మెట్టుకు అధిదేవత బ్రహ్మ విద్యాదేవి. ఈ మెట్టు స్పర్శ వలన విజ్ఞాన యోగాధ్యాయం కలిగి పునర్జన్మ కలుగదు. 8వ మెట్టు అహంకారం. ఈ మెట్టుకు అధిదేవత బ్రహ్మవల్లీదేవి. ఈ మెట్టు స్పర్శ వలన స్వార్థం రాక్షసత్వం నశిస్తాయి. 9వ మెట్టు నేత్రములు. ఈ మెట్టుకు అధిదేవత త్రిసంధ్యాదేవి. ఈ మెట్టు స్పర్శ వలన అప్పుగా తీసుకున్న వస్తువుల వల్ల సంక్రమించిన పాపం హరిస్తుంది. 10వ మెట్టు చెవులు. ఈ మెట్టుకు అధిదేవత ముక్తిగేహినే దేవి. ఈ మెట్టు స్పర్శ వలన ఆశ్రమ ధర్మ పుణ్యఫలము జ్ఞానం కలుగుతుంది. 11వ మెట్టు నాసిక. ఈ మెట్టుకు అధిదేవత అర్ధమాత్రాదేవి. ఈ మెట్టు స్పర్శ వలన అకాల మృత్యుభయం ఉండదు. 12వ మెట్టు జిహ్వ. ఈ మెట్టుకు అధిదేవత చిదానందాదేవి. ఈ మెట్టు స్పర్శ వలన ఇష్టదేవతా దర్శనం లభిస్తుంది. 13వ మెట్టు స్పర్శ. ఈ మెట్టుకు అధిదేవత భవగ్నీదేవి. ఈ మెట్టు స్పర్శ వలన వ్యభిచార మద్య మాంసభక్షణ పాపాలు నశిస్తాయి. 14వ మెట్టు సత్వం. ఈ మెట్టుకు అధిదేవత భయనాశినీదేవి. ఈ మెట్టు స్పర్శ వలన స్త్రీ హత్యాపాతకాలు నశిస్తాయి. 15వ మెట్టు తామసం. ఈ మెట్టుకు అధిదేవత వేదత్రయాదేవి. ఈ మెట్టు స్పర్శ వలన ఆహార శుద్ధి మోక్షం కలుగుతాయి. 16వ మెట్టు రాజసం. ఈ మెట్టుకు అధిదేవత పరాదేవి. ఈ మెట్టు స్పర్శ వలన దేహ సుఖం బలం లభిస్తాయి. 17వ మెట్టు విద్య. ఈ మెట్టుకు అధిదేవత అనంతాదేవి. ఈ మెట్టు స్పర్శ వలన దీర్ఘవ్యాధులు సైతం నశిస్తాయి. 18వ మెట్టు అవిద్య. ఈ మెట్టుకు అధిదేవత జ్ఞానమంజరీదేవి. ఈ మెట్టు స్పర్శ వలన యజ్ఞాలు చేసిన పుణ్యఫలం ఆర్థిక స్థిరత్వం కలుగుతాయి. లోకా సమస్తా సుఖినో భవంతు. మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ను మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.